అందరికీ నమస్కారం. బాటసారికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ సీతారామరాజు మిడతల. ఈరోజు మనం పాము ఎలా పగబడుతుందో తెలుసుకుందాం. అందరికీ తెలుసు పాము పగబడుతుంది అని. జనరల్గా ఏదైనా ఒక విషయం వెనుక ఏ కారణం లేనిది అది విస్తృతంగా ప్రచారంలోకి రాదు. మనం ఏ ఊరికి పోయినా, తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరికి పోయినా కానీ పాము చూడంగానే అమ్మో నన్ను నేను పామును చూసినా లేకపోతే పామును తొక్కినా అది పగబడుతుందా అని అడుగుతూ ఉంటారు. నిజానికి మరి పాము పగబడుతుందా లేదా, దాని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా చూద్దాం. అసలు పగ అంటే ఏంటి? పగ అంటే ఒక వ్యక్తి అని ఏదైనా ఒకటి మనకి హాని చేసిందని గుర్తించాలి, గుర్తించి దాన్ని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏ విధంగా హాని చేయాలని ఆలోచించాలి. అంటే పగ వెనుక ఇంత లాజిక్ ఉంది. సో మీరు మనం ఆలోచిస్తే ఒక పాముకి ఇంత ఆలోచన శక్తి ఉందంటారా? అది ఏ విషయాన్నైనా ఒక 15 నిమిషాల కంటే ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేదు. మరి అటువంటి పాము ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ చేయగలుగుతుందంటారా? ఒకవేళ అదే చేస్తే ఆ పాము కూడా మనలాగానే ఎంతో తెలివైన జీవిగా చాలా లాజికల్గా ఆలోచించగలిగే శక్తి వస్తుంది. సరే మరి లేదు ఒప్పుకుంటాం. మరి పగ అనే విషయము ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది? పాములు పగబడతాయని ఎట్లా చెప్తున్నారు ప్రతి ఒక్కరూ? తరతరాలుగా వస్తున్న నమ్మకం ఇది. మరి ఎందుకు ఈ నమ్మకం ఎట్లొచ్చింది, దీని వెనుక కారణం ఏంటి? చాలా సింపుల్ అండి, దీని గురించి చెప్తానండి. సాధారణంగా పాములు ఏం చేస్తాయంటే ఏదైనా ఒక వాటికి మంచి అనువుగా ఉన్న ప్రదేశంలో గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టినప్పుడు అవి 5-6 గుడ్లు కానీ లేకపోతే 8 గుడ్లు కానీ అట్లా పెడతాయి. అదే రక్త పింజర అంటారు, అట్లాంటి అయితే దాదాపు 80-95 గుడ్లు కూడా పిల్లలు కూడా అవి పిల్లలు పెడతాయి. యాక్చువల్గా అవి దాదాపు 90 పిల్లలు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సరే ఎక్కువ శాతం నాగుపామే మనకి పగబడుతుంది అని అంటారు. కానీ వేరే పాములు కొన్ని చోట్ల అయితే వేరే పా ఏ పాము అయినా సరే పగబడుతుంది అంటారు. ఒక్కొక్క పాముకు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. మరి ఈ పగ అనేది ఎట్లొచ్చింది? అయితే ఇవన్నీ ఒక చోట గుడ్లు పెడతాయి. సాధారణంగా ఏంటంటే వాటికి అనువైన ప్రదేశాలు ఎక్కడుంటాయి? మన హ్యూమన్ హ్యాబిటేట్స్ అంటే మానవ ఆవాసాలకు దగ్గరలో ఉంటాయి. సో అట్లాంటి కాడ గుడ్లు పెట్టినాయి. గుడ్లు పెట్టిన తర్వాత ఏంటంటే దాదాపు ఆ పిల్లలన్నీ ఒక రోజు 2 రోజుల గ్యాప్ తోటి లేకపోతే ఒకేసారిగా మొత్తం పొదిగి బయటకు వస్తాయి అన్నమాట. బయటకు వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయంటే ఒక్కొక్కటి తలా ఒక దిక్కు వెళ్ళిపోతాయి. ఎందుకంటే దేని టెరిటరీని అవి స్థాపించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి పాము తనకంటూ కొంత ప్లేస్ ఆక్రమించుకొని ఆ ప్లేస్లోకి వేరే పాములు ఏమన్నా వచ్చినా కానీ వాటిని రానివ్వకుండా ప్రయత్నం చేస్తుంటాడు. దీన్ని ఏమంటామంటే టెరిటోరియల్ బిహేవియర్ అంటారు. సో ఇట్లాంటి బిహేవియర్ కారణంగా ఒకదానికొకటి తారసపడకుండా కోసం అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు తలా ఒక దిక్కుకి వెళ్ళిపోతాయి. సో ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దిక్కుకి నుంచి వస్తున్నాడు, వస్తున్నప్పుడు పాము తొక్కడమో చూడడమో ఏదో జరిగింది, లేదా కొడితే మిస్ కావడమో జరిగింది. సో ఆ భయంతో లేకపోతే ఇంకెట్లనో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అక్కడి నుంచి ఊరికి వచ్చిండు. ఊరికి వచ్చినప్పుడు ఊరి నుంచి కానీ లేకపోతే మళ్ళీ ఇంకొక సైడ్ వెళ్తుంటే దీంతో పాటు పుట్టిన పాము ఉంటుంది కదా, అది దాదాపు అదే సైజు ఉంటుంది, అదే లక్షణం, అదే కలరేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఒకేసారి పుట్టింది కాబట్టి. సో దాని చూడగానే సేమ్ ఇదే పాములాగా ఉంటుంది. దాంతో ఏమైంది, నేను ఇంత స్పీడ్గా బండి మీద వచ్చినా కానీ నాకంటే ముందు ఆ పాము ఇక్కడికి వచ్చింది, నన్ను పగబట్టింది, నా పని అయిపోతుంది అని భయపడడం జరుగుతున్నాడు. అట్లా మనకి పాములు పగబడతాయి అనే ఒక ఫీలింగ్ కలగజేసినాయి అన్నమాట ఇవి. అంతే, దాని వెనుక నిజానికి పాములకి పగబట్టి గుర్తుపెట్టుకునేంత శక్తి లేదు. అవి మహా అంటే ఒక 15 నిమిషాల కంటే ఎక్కువ ఏ విషయాన్ని గుర్తుపెట్టుకో మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఒక పాము భయపడేటప్పుడు ఒక కలుగులోకి వెళ్ళిపోయింది అనుకుందాం. వెళ్ళిపోయిన తర్వాత కాసేపు మనం అక్కడ లేకుండా కాము బయటకు వచ్చేస్తే అది మళ్ళీ బయటకు వచ్చేసి కాము దానికి ఏం జరగనట్టే వెళ్ళిపోతుంటుంది. అంతే అంటే దానికి ఉండే జ్ఞాపకశక్తి అంతవరకే ఉంది. పగలు పట్టడం అట్లాంటివి ఏముండవు. ఏదైనా అనుకోకుండా ఈ విధంగా తారసపడడం వల్ల సేమ్ అదే సైజు అదే రూపం ఉన్న పాము మనకి కనిపించడం వల్ల మనం పాము పగబట్టింది అనుకుంటామండి. అదండి పాము పగ అనుకున్న కథ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని అవేర్నెస్ కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.